ఐన్స్టీన్ ప్రపంచంలోనే అత్యంత మేధావిగా పేరు పొందిన భౌతిక శాస్త్రవేత్త. ఆయన మేధస్సు వెనక దాగిన రహస్యాన్ని తెలుసుకోవడానికి ఎంతో మంది ప్రయత్నించారు. చివరికి ఆయన మెదడును సైతం దొంగలించారు. ఇంతకీ ఐన్స్టీన్ మేధో సంపత్తి మిస్టరీ వీడిందా, మరియు మెదడుని దొంగలించిన వ్యక్తి ఎవరు అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు విఎస్ఎస్ తెలుగు యూనివర్సల్ ఫ్యాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ మార్చి 14, 1879 జన్మించారు. ఆధునిక భౌతిక శాస్త్రానికి మూలమైన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ఆయనే ప్రతిపాదించారు. మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ ఫార్ములా E=mc² ను కనిపెట్టింది కూడా ఆయనే. అపార మేధావిగా పేరు పొందిన ఐన్స్టీన్ 76 సంవత్సరాల వయసులో 1955 ఏప్రిల్ 18 న్యూజెర్సీలోని పిన్సెటన్ ఆసుపత్రిలో నిద్రలోనే కనుమూశారు. అయితే ఐన్స్టీన్ కు ఎక్కువ కాలం జీవించాలని ఉండేదని ఆయన ఆప్తులు చెప్పారు. ఐన్స్టీన్ కు మెదడులో అంతర్గత రక్తస్రావం జరగకపోవడంతో ఆసుపత్రిలో చేరారు. సర్జరీ చేస్తే మరికొన్ని రోజులు బ్రతికే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఐన్స్టీన్ కు బలవంతంగా కృత్రిమంగా జీవించాలని లేదని, ఎప్పుడైతే చావు వస్తుందో అప్పుడు చనిపోతానని సమాధానం ఇచ్చారు. దీంతో వైద్యులు ఆయనకు సర్జరీ చేయలేదు. ఐన్స్టీన్ మరణం తర్వాత తన శరీరాన్ని పూర్తిగా దహనం చేయాలని, తన భౌతిక కాయంపై ఎలాంటి పరిశోధనలు చేయకూడదని కోరారు. అయితే ఆయన అనుకున్నది మాత్రం జరగలేదు. ఐన్స్టీన్ మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన వైద్యుడు డాక్టర్ థామస్ హర్వే ఆయన మెదడును దొంగలించాడు. ఐన్స్టీన్ కుటుంబీకుల అనుమతి లేకుండా హర్వే ఈ చర్యకు పాల్పడ్డాడు. అయితే ఐన్స్టీన్ మెదడును దొంగలించిన హర్వే దాని బరువు 1230 గ్రాములు ఉన్నట్లు పేర్కొన్నాడు. ఆ మెదడును మొత్తం 240 ముక్కలు చేశాడు. వాటిని రసాయనాలతో కూడిన జాడీలో పెట్టి తన పరిశోధనల్లో బేస్మెంట్ లో జాగ్రత్త పరిచాడు. ఈ చర్య వల్ల హర్వే ఉద్యోగాన్ని కోల్పోయాడు. అయితే ఐన్స్టీన్ మెదడుపై అధ్యయనం చేయడానికే హర్వే ఈ చర్యకు పాల్పడ్డాడని తెలిసింది. ఐన్స్టీన్ మెదడుతో హర్వే ప్రపంచమంతా పర్యటించాడు. 40 ఏళ్ల తర్వాత ఆ ముక్కలను శాస్త్రవేత్తలకు అప్పగించాడు. అప్పటి వరకు ఈ విషయం ఎవరికీ తెలియకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆ మెదడు భాగాలు ఫిలాడెల్ఫియాలో మటర్ మ్యూజియం లో ఉన్నాయి. ఐన్స్టీన్ మెదడుపై పరిశోధనలు చాలా ఏళ్లు రహస్యంగానే కొనసాగింది. అతని మేధస్సు వెనక కారణాన్ని తెలుసుకునేందుకు ఎంతో మంది ఆతృతగా ఎదురుచూశారు. చివరికి 1985లో ఐన్స్టీన్ మెదడు ప్రత్యేకతను బయటపెట్టారు. ఐన్స్టీన్ మెదడు సాధారణ మనుషులకు ఉండే మెదడు కంటే భిన్నమైనది. ఆయన మెదడులో లోయర్ పరైటల్ లోబ్ 20% పెద్దదిగా ఉండటం వల్ల ఆయన గణితంలో నైపుణ్యవంతులయ్యారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సాధారణ మెదడులో కంటే 17% అధిక న్యూరాన్లు ఐన్స్టీన్ మెదడులో ఉన్నాయన్నారు. దీనివల్ల ఆయన మెదడు చురుగ్గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం VSS తెలుగు యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.